అంటే నూరేళ్ల పంట, జీవితంలో ఒక్కసారి చేసుకునే అంతులేని ఆనందాల పండగ. అలాంటి వేడుకని అంగరంగ వైభవంగా జరుపుకొనిదే ఏ పెళ్లికి సార్థకత ఉండదని నేటితరం ప్రజల అభిప్రాయం. ఈ నెల 4వ తేదీ నాటికి అమావాస్యతో చైత్రమాసం ముగిసి 5వ తేదీ నుంచి వైశాఖ మాసం ప్రారంభమైంది. దీంతో బుధవారం నుంచి వివాహ ముహూర్తాలు ఆరంభమయ్యాయి. ఈ నెల 15, 16, 22, 23, 25, 25, 30, 30, 31 తేదీలు, అలాగే జ్యేష్ఠ మాసం అంటే జూన్ లో 5, 6, 9, 12, 13, 14, 19, 20, 21, 22, 27, 28, 29, 30 తేదీల్లో వివాహ ముహూర్తాలు ఉన్నాయి. అయితే ఈ నెలలో 15, 16, 22, 23, 29 తేదీలకు మాత్రం విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ తేదీల్లో ఒక్కో రోజు జిల్లా వ్యాప్తంగా సుమారు 6,000కు పైగా వివాహాలు జరిగే అవకాశాలున్నాయి. ఈ కారణంగా కళ్యాణ మండపాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అలాగే పురోహితులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ డిమాండ్ ఆధారంగా రెట్టింపు ధర చెల్లించాల్సి వస్తోంది. ఇక వంటకాలు, డెకరేషన్ ఏర్పాట్లు, పూలు, కూరగాయలు, ఇలా ఏది తీసుకున్నా ఖర్చు రెట్టింపు అవుతోంది. ఇవి చాలా మంటలు పెరిగిన ధరలతో పెళ్లిళ్లు చేస్తున్న కుటుంబాలకు ఖర్చు తడిసి మోపిడవుతోంది. జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక పెళ్లి కాబట్టి ఎంత ఖర్చైనా వెనుకాడకుండా ఎవరి తాహతకు తగ్గట్టుగా వారు ఖర్చు చేస్తున్నారు.